హే గైస్, వెల్కమ్ టు రియల్ ఆర్ ఫేక్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈ వీడియోలో చర్చిలో ఆయిల్ ప్రేయర్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఏ మతం మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు. నేను ఆల్రెడీ పూనకాలు జాతకాల మీద కూడా వీడియో చేశాను. నాకు దేవుడితో ఎలాంటి ప్రాబ్లం లేదు. దేవుడి పేరుతో మోసాలు చేసేవారితోనే నాకు ప్రాబ్లం అంతా. రియల్ ఆర్ ఫేక్లో భాగంగా మతాల పేరుతో జనాలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అని మీకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే. నేను ఏ మతాన్ని కించపరచడం లేదు. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. రెండిటికీ మధ్య తేడా మనకు అర్థమైతే మతాల పేరుతో మోసాలు తగ్గుతాయి. నా ప్రయత్నం ఆ రెండిటికి మధ్య తేడా మీకు తెలియజేయటమే. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు, 28,000 రూపాయల విలువైన ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఉచితంగా పొందవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అకౌంట్ ఓపెనింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఏ మతంలో అయినా రెండు కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ, తాము నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, అందరూ ఆ దేవుడినే నమ్ముకోవాలి, అందరికీ ఆ దేవుడి గురించి తెలియాలి, అందరూ రక్షింపబడాలి అనుకుంటారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడా కాదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళ ఇంటెన్షన్ మంచిది. అందరూ రక్షింపబడాలనుకోవటంలో తప్పు లేదు, వాళ్ళ ఆలోచన మంచిది. సెకండ్ కేటగిరీ, దేవుడి మీద జనాలకి ఉన్న నమ్మకాన్ని వాళ్ళ భక్తిని ఆసరాగా తీసుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటారు. వీళ్ళు చాలా డేంజర్. నేను మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్లందరూ దొంగలు అని నేను చెప్పటం లేదు. అన్నిట్లో మంచి చెడు ఉన్నట్లే పాస్టర్లో కూడా మంచి వాళ్ళు దొంగలు కూడా ఉంటారు. నేను మాట్లాడేది ఆ సెకండ్ కేటగిరీ గురించి, అందరూ పాస్టర్స్ గురించి కాదు. గమనించాలి, ఈ వీడియో చూడండి. కెమెరా తిప్పు, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఉష్ అంటే కాకులు బాతి, కానీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ రట్టబోతీరా బుజ్జా. ఇప్పుడు దేవుని కేంద్ర చూస్తున్న స్వస్థత అవుతుంది. వేడెక్కుతున్నాయా? ఒరే, అవి కిడ్నీలా లేకపోతే ఉడిపి హోటల్లో ఇడ్లీలారా వేడెక్కటానికి? ఇప్పుడు గనక జీజస్ క్రైస్ట్ వస్తే వాడి బట్టతల మీద లెక్క పెట్టి 4 ముట్టికాయలేస్తాడు. యేసుక్రీస్తు చర్చిలో ప్రసంగం చేసి బయటికి రాగానే ఒక అతను వచ్చి, ప్రభువా, నా కూతురు చావు బతుకుల్లో ఉంది, దయచేసి వచ్చి కాపాడండి అంటాడు. అంతలో ఇంకొక అతను వచ్చి, ఇంకా బోధకుణ్ణి విసిగించకు, నీ కూతురు చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు జీజస్ క్రైస్ట్ వింటాడు. యేసుక్రీస్తు ఆయనతో, నమ్ము, స్వస్థత లభిస్తుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. చనిపోయిన పాపని తిరిగి బ్రతికిస్తాడు. లేపిన తర్వాత ఏమంటాడో తెలుసా? ఇక్కడ జరిగింది ఏది కూడా బయట చెప్పవద్దు అంటాడు. చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం అంటే మామూలు విషయం కాదు, కానీ బయట ఎవరికీ చెప్పొద్దు అని ఎందుకు అన్నాడు? ఊరిలో వాళ్ళందరినీ పిలిచి చనిపోయిన పాపని తిరిగి లేపితే అది చూసి యేసుక్రీస్తుని నమ్ముతారు కదా. కానీ యేసుక్రీస్తు ఎవరికీ చెప్పొద్దు అని ఎందుకు అన్నాడు? అందరి ముందు చేసి వాళ్ళని నమ్మించాల్సిన అవసరం ఆయనకి లేదు. బిల్లీ గ్రహం ప్రపంచంలోనే ది మోస్ట్ పాపులర్ పాస్టర్. ఎప్పుడైనా ఆయన స్టేజ్ మీద ఆయిల్ రాసి జబ్బులు తగ్గించడం మీరు చూసారా? అంత పెద్ద పాస్టర్ ఆయిల్ రాసి జబ్బులు తగ్గిస్తా అంటే ఎంతమంది నమ్ముతారు? ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పర్సనల్గా వెళ్ళి ఆయిల్ రాసి ప్రార్థనలు చేసి ఎన్నో స్వస్థతలు చేసి ఉంటారు, కానీ అవన్నీ బయట ప్రచారం చేసుకోలేదు. బైబిల్లోని మత్తయి సువార్త 7:15 ఒక మాట ఉంటుంది, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని నీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఈ మాట నేను చెప్పింది కాదు, యేసుక్రీస్తు స్వయంగా తన నోటితో పలికిన మాటలు ఇవి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఇక్కడ అబద్ధ ప్రవక్తలంటే దొంగ పాస్టర్లు. ముందు బైబిల్లో ఆయిల్ గురించి ఎక్కడ ఉందో చూద్దాం. బైబిల్లోని పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఆయిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నూనెతో అభిషేకించడం కానీ నూనెతో ప్రార్థించటం కానీ చాలా చోట్ల ప్రస్తావించి ఉంది. కానీ బైబిల్లో ఎక్కడా కూడా ఎనాయిటింగ్ ఆయిల్స్ని అమ్మినట్లు లేదు. ఆయిల్తో ప్రేయర్ చేశారు, వాళ్ళ విశ్వాసమును బట్టి స్వస్థత కలిగినట్లు బైబిల్లో ఉంది, కానీ ఆ ఆయిల్స్ని జనాలకి అమ్మటం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. ఆయిల్కి చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయిల్ యూజ్ చేయటం వల్ల హెల్త్కి మంచి జరుగుతుంది. కానీ స్టేజ్ మీద ఆయిల్ రాయగానే అప్పటికప్పుడు స్వస్థత జరగటం అనేది అంత ఫేక్. బైబిల్లో ఆయిల్ ప్రేయర్స్ని తీసుకొని
జనాలకి వాటి మీద ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఆయిల్ ప్లేయర్స్ని బిజినెస్గా మార్చేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అమ్మే ఆయిల్తో అందరికీ జబ్బులు తగ్గవు. బైబిల్లో ఏముందో తెలుసా? మీకు అనారోగ్యంగా ఉంటే మీ దగ్గర ఉన్న పాస్టర్ని పిలిచి ఆయిల్ ప్రేయర్ చేయించుకోండి, మీ విశ్వాసమును బట్టి తగ్గుతుంది అని ఉంటుంది. ఇక్కడ కూడా ఆయిల్తో ప్రేయర్ చేయటం వల్ల మీకు 100% తగ్గుతుంది అని చెప్పలేదు, మీ విశ్వాసమును బట్టి తగ్గుతుంది అని ఉంది. డాక్టర్ ఉంటాడు, మా చేతుల్లో ఏమి లేదండి, ఇంకంతా దేవుడే కాపాడాలి అంటాడు. ఏ దేవుడైనా సరే మనకి నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు మన మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. మన విశ్వాసం వల్ల డాక్టర్కి కూడా సాధ్యం కాని జబ్బులు నయమవుతాయి. ఇవి చాలాసార్లు జరిగాయి. అంతేకాని వాళ్ళు అమ్మే ఆయిల్ రాసుకుంటే అన్ని జబ్బులు నయమవుతాయని మీరు నమ్మకండి. జస్ట్ ఆయిల్తోని అన్నీ అయిపోతే ఇంకా ఈ డాక్టర్స్ ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు? ఎవరైతే ప్రేయర్ ఆయిల్స్ అమ్ముతున్నారో వాళ్ళకి జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్తారా లేక ఆయిల్తో ప్రేయర్ చేసుకుంటారా? ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్తారు. ఒక విషయం మీద పూర్తిగా అవగాహన లేకపోతే ఎదుటివాడు చెప్పిందే నమ్మేస్తాం, భయపడతాం. దేవుడంటే ఇష్టం కాదు, ప్రేమ ఉండాలి. ఆ రెండిటికి తేడా ఏంటంటే, కంచె సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇష్టం ఉంటే పువ్వు కోసి తలలో పెట్టుకుంటాం, ప్రేమ ఉంటే నీరు పోస్తామని. సేమ్ ఇక్కడ కూడా ఇంతే, దేవుడి మీద ఇష్టం ఉంటే దేవుడి గురించి ఏం చెప్పినా నమ్మేస్తాం. అదే ప్రేమ ఉంటే ఇది నమ్మటం వల్ల దేవుడికి మహిమకరంగా ఉంటుందా లేదా, ఇది నమ్మటం వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదు అని ఆలోచిస్తారు. అప్పుడే ఏది పడితే అది నమ్మరు. అందుకే దేవుణ్ణి ఇష్టపడకండి, ప్రేమించండి. మీరు టీవీలో స్టేజ్ మీద చూస్తారే అప్పటికప్పుడు ఆయిల్ రాయిగానే జబ్బులన్నీ తగ్గిపోతూ ఉంటాయి, అవన్నీ ఫేక్. ఆయిల్ రాసిన వెంటనే జబ్బులు ఎలా తగ్గుతాయి? పుట్టుకతోనే కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పిస్తారు, చెవులు లేని వారికి వినిపిస్తాయి, పుట్టు మగవాళ్ళు కూడా మాట్లాడిస్తూ ఉంటారు, చూసేవాళ్ళంతా హల్లెలూయా అనరుస్తూ ఉంటారు. కానీ పైన దేవుడు వీళ్ళు చేసే మోసానికి ఎంత బాధపడుతున్నాడో వీళ్ళకి అర్థం కాదు. దేవుడి పేరుతో వీళ్ళు స్వస్థతలు చేస్తుంటే దేవుడు ఆనందిస్తాడనుకుంటున్నారేమో. లేదు, ఇలా జనాల్ని మోసం చేయటం దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు చర్చి దగ్గర వేరే వాళ్ళు వ్యాపారం చేస్తుంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టి, నా ప్రార్థనా మందిరంను మీరు దొంగల గుహగా మారుస్తున్నారని వాళ్ళ మీద కోపడతాడు. చర్చి దగ్గర ఏదో అమ్మితేనే అంత కోపం వచ్చింది. అలాంటిది ఆయన పేరు మీద ఎనాయిటింగ్ ఆయిల్స్ అని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే దేవుడు ఆనందిస్తాడా? ఆలోచించండి, ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఆయిల్స్ని ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు అమ్ముతున్నారు? ఇక్కడే అర్థమవటం లేదా వాళ్ళ బిజినెస్? ఒక పాస్టర్ ఉన్నాడు, అతన్ని పర్సనల్గా మీట్ అయ్యి ప్రేయర్ చేయించుకోవాలంటే 10,000 కట్టాలి. 10,000 కడితే ఒక టోకెన్ ఇస్తారు, అతని టైం వచ్చినప్పుడు వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలి. అదే స్టేజ్ మీద ప్రేయర్ చేయించుకోవాలంటే 20,000 కట్టాలి. ఎంత మంచి బిజినెసో చూడండి. ప్రేయర్ చేయించుకోవడానికి డబ్బులు ఎందుకు అసలు? నిజమైన పాస్టర్ ఎప్పుడూ డబ్బులు ఆశించడు, దేవుడు ప్రేమని అందరికీ పంచాలి అని చూస్తాడు. స్టేజ్ మీద వీళ్ళు వేసే వేషాలన్నీ నాటకాలే, అక్కడ నటించే వాళ్ళంతా వీళ్ళవాళ్లే ఉంటారు, అంతా ముందే మాట్లాడుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి స్వస్థత చేయమనండి, చేయరు. అదేమంటే వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళకి స్వస్థత రాదు అంటారు. దయచేసి వాళ్ళని నమ్మకండి, అవన్నీ డ్రామాలు. ముందు బైబిల్ బాగా చదవండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధమని. సరే, మీరు నిజంగానే స్వస్థతలు చేస్తారా? చేయండి. కానీ జనం ముందు చేయటం ఎందుకు? అసలు వీళ్ళు దేవుడి వాక్యం చెప్పడం కంటే ఇలాంటి స్వస్థతలు చేయటం ఎక్కువైపోయింది. ఇది దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లు లేదు, వాళ్ళ ప్రేయర్ ఆయిల్స్కి అడ్వర్టైజ్మెంట్లా ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి కూడా నోట్లో ఆయిల్ పోసి ప్రేయర్ చేయగానే తగ్గిపోతుందంటారు. పిచ్చి జనం అది నిజమని నమ్మిస్తున్నారు. ఇది యేసుక్రీస్తుకు ఏమాత్రం ఇష్టం ఉండదు. దేవుడు స్వస్థతలు చేయలేడని నేను చెప్పటం లేదు, కానీ అది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రేయర్ చేసినా విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు. వాళ్ళు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్తోనే అన్ని జబ్బులు నయమవుతాయని కొంతమంది భ్రమలో బతికేస్తూ ఉన్నారు. బైబిల్లో ఏముందో చెప్పటం తగ్గించేశారు, స్వస్థతలు చేయటం, వాటిని ప్రచారం చేయటంలోనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రేయర్ ఆయిల్స్ కర్చీఫ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రేయర్ ఆయిల్స్కి చాలా శక్తి ఉంది, వాటితో అన్ని రోగాలు తగ్గుతాయి, బహిరంగంగా వాటిని కొనుక్కోండి అని కూడా చెప్తున్నారు. ఆయిల్స్ కర్చీఫ్లు అమ్ముకోవటానికి వీళ్ళు ప్రార్థన కోరికలు పెట్టేది. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. తన వద్దకు స్వస్థత కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి స్వస్థత చేశారు. అంతేకాని స్వస్థతలే ప్రధాన లక్ష్యంగా చేసుకొని సువార్త చెప్పలేదు. తన శిష్యులతో కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు, కానీ వెళ్ళి స్వస్థతలు చేసి జనాలు నమ్మేలా చేయండి అని చెప్పలేదు.
సువార్త ప్రకటించండి, నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయని చెప్పాడు. ఇక్కడ జీజస్ యొక్క ప్రధాన ధ్యేయం సువార్త ప్రకటించడం. అందులో బైబిల్లో కూడా నేను చేసిన స్వస్థతల గురించి ఎవరికీ చెప్పొద్దు అని కూడా చెప్పాడు. అది స్వార్థం లేని స్వస్థతలు. కానీ ఇప్పటి వాళ్ళు స్వస్థతలే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని సువార్తను పక్కన పెట్టేస్తున్నారు. చిన్న స్వస్థత జరిగినా బాగా ప్రచారం చేస్తున్నారు. అది దేవుణ్ణి మహిమపరచడానికి కాదు, వాళ్ళ స్వలాభం కోసం. నాకు ఆయిల్ వల్ల స్వస్థత వచ్చింది, ఫలానా పాస్టర్ వల్ల జబ్బు తగ్గింది అంటున్నారు, కానీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ వీడియో చూడండి. టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏదో విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాను, అప్పుడు రియాక్షన్ వచ్చింది హెయిర్ కి. ఏమొచ్చింది? రియాక్షన్ వచ్చింది. ఆ విటమిన్ టాబ్లెట్స్ బాడీకి పనిచేసింది, కానీ రియాక్షన్ వచ్చింది హెయిర్ కి. వైట్ హెయిర్ అయిపోయింది అన్న. అంతా హెయిర్ వైట్ హెయిర్ అయిపోయిందా? 60% ఆఫ్ ది హెయిర్ అయిపోయింది. 60%? అంటే నీకు విటమిన్స్ వేసుకోవడం వల్ల, టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగా అయిపోయింది. ఓకే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మల్కాజ్గిరిలో నేను ఒక సాక్ష్యం విన్నాను. యూట్రస్ లేదు ఆమెకి, కానీ కొత్త యూట్రస్ క్రియేట్ అయింది. అది విన్నాక చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. తర్వాత నేను ప్రేయరోలు తీసుకొని, వైట్ హెయిర్ ఉంది కదన్న, ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్. అసలు యాక్చువల్గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు వైట్ హెయిర్ నల్లగా చేయడం. ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకొక చుక్క వేసుకుంటా ఉన్నాను. ఒక 3-4 మంత్స్ నుంచి, అప్పుడు అందరు అడిగేవాళ్ళు ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు ప్రేయరోలు వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరు అడుగుతున్నారు. ఇంత విశ్వాసం ఎలా వచ్చింది నీకు? యూట్రస్ లేనిది వచ్చిందంటే ఇదే ఉంది అనుకున్నావా? అవునన్న. అప్పుడు నేను అనుకున్నాను నా హెయిర్ వైట్ ఉంది, బ్లాక్ అవుతే చాలా గ్రేట్. ఇది తెల్ల జుట్టు నల్ల జుట్టు అయిందా? అంటే నీ తెల్ల జుట్టు నల్ల జుట్టు చేయటానికి దేవుడు ఉంది. మరీ అంత చీపా? చేసే మోసాలైనా కొంచెం కాస్ట్లీగా చేయండి. మరీ చీప్గా తెల్ల జుట్టు నల్ల జుట్టు అయింది, జుట్టు రాలిపోకుండా చేశాడంటే చూసే వాళ్ళకు కూడా కామెడీగా ఉంటుంది. బైబిల్లో ఏముందో తెలియనంత కాలం ఇలాంటి వాళ్ళు మీకు బైబిల్లో అది ఉంది ఇది ఉందని మాయ మాటలు చెప్తూనే ఉంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు అని. ఆ పాస్టర్లమ్మే ప్రేయర్ ఆయిల్స్కి వాళ్ళు ప్రేయర్ చేయటం వల్ల ప్రత్యేక శక్తులు రావు. మీ ఇంటి దగ్గర షాప్లో ఒక ఆయిల్ డబ్బా కొనుక్కొని మీరే ప్రేయర్ చేసుకుని రాసుకోండి. మీకు విశ్వాసం ఉంటే తగ్గుతుంది, లేకపోతే లేదు. నిజంగా దేవుణ్ణి నమ్మటం అంటే ఆయిల్స్ రాసుకొని మొండిగా దేవుడే తగ్గిస్తాడని కూర్చోవటం కాదు. డాక్టర్స్, హాస్పిటల్ సైన్స్ ఇవన్నీ దేవుడు మన కోసమే చేశాడని గుర్తించి అనారోగ్యం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. ఇలాంటి మోసాలు ఆఫ్రికా కంట్రీస్లో ఎక్కువగా ఉండేవి. వాళ్ళైతే ఏకంగా లైవ్లో చనిపోయిన వారిని కూడా లేపుతారు. ఇప్పుడు ఇది ఇండియాలో కూడా వచ్చింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్వస్థతలు అసలు లేవు అని నేను చెప్పను. స్వస్థతలు జరుగుతాయి, అవి మనిషి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దానికి పెద్ద పెద్ద పాస్టర్లు అవసరం లేదు. నీకు విశ్వాసం లేకపోతే యేసుక్రీస్తు కూడా స్వస్థత చేయలేడు. ఈ స్టేజ్ మీద లైవ్లో చేసే స్వస్థతలన్నీ ఫేక్, 100% ఫేక్. వాటిల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రజల భక్తిని వాళ్ళ బిజినెస్ లాగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటివి దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. దేవుణ్ణి నమ్మటంలో తప్పులేదు, కానీ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి. వాటిని నమ్మి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.